సో తమ్ముడిని ఏం చేయాలి అంటే ఫ్యూచర్ లో ఏం చేయించాలనుకుంటున్నా? తమ్ముడిని అంటే వాడి ఇష్టం, వాడైతే చదివాడు 10th వరకు, తర్వాత నా వల్ల అవదు, నాకు బా అమ్మ గుర్తు వస్తుంది, నేను ఉండలేకపోతున్నా, నేను ఇంకా ఆపేసాడు, ఇంట్లోనే ఉంటున్నాడు, చదవట్లేదు, 10th చదవట్లేదు. ఓకే, మరి నువ్వు మోటివేట్ చేయలేదా చదువుకోకపోతే లైఫ్ ఉండదురా? నేను చెప్పా కానీ వాడి వల్ల అవ్వట్లేదు, ఇంట్లో సిచ్యువేషన్ కూడా, ఇంకేమైనా పనికి వెళ్దామని. ఓకే, అంటే వర్క్ చేయడానికి రెడీ అయ్యాడా? అలాగే కదా అంటాడు అందరికి, అమ్మ అక్క ఒకటే కష్టపడుతుంది, పాపం నేను వెళ్తాను అంటారు పక్కన వాళ్ళు అంటారు. సో ఏంటి మరి లైఫ్ కి ఒక ఇది ఉండాలి, సాక్రిఫైస్ చేసే టైం వచ్చేసింది నీకు, లైఫ్ ఫ్యామిలీ తమ్ముడు అని చెప్పేసి, మరి నీకంటూ ఉండాలి కదా అలాంటప్పుడు, మరి ఏంటి? నీకంటూ ఏం లేదు, వాళ్ళని ఆనందంగా ఉంచి మంచిగా ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలి, మంచిగా వాళ్ళని ఉంచి దాంట్లో చూసుకోవద్దు. మరి ఒక్కసారి కూడా మీ ఫాదర్ నేను కాంటాక్ట్ అవ్వడము, నువ్వు కాంటాక్ట్ ఫోన్ కలవట్లేదు అని చెప్పావు, మరి ఫాదర్ మళ్ళీ ఊహ తెలియనప్పటి నుండే తెలీదు, ఇప్పుడు ఆయన వచ్చి ఎదురు నుంచున్న ఆయనో కాదో నేను గుర్తుపట్టలేదు. గుర్తుపట్టలేవు? తెలీదు. ఓకే, ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తావా? చేయలేవు. ఎందుకు? అప్పుడు చిన్నప్పటి నుండి లేనప్పుడు ఇప్పుడు ఎలా యాక్సెప్ట్ చేయాలి? ఒక తోడు ఉండాలి, అమ్మ ఎలాగూ లేదు, అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఏజ్ అయిపోతూ ఉంటుంది కదా, ఒక సపోర్ట్ ఉండాలి. చూసుకుంటావు. సో ఈ ధైర్యం చాలు జీవితంలో. సో అంటే ఇక్కడికి ఎలా వచ్చావు, అంటే హైదరాబాద్ కి? అది రాజేష్ గారు అని వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది, ఇలా వీడియోస్ చూస్తాను రమ్మండం వల్ల. సో ఓకే, ఒకవేళ నీకు మంచిగా ఈ ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యి ఒక ఫిలింలో ఒక రోల్ ఏదైనా వచ్చింది అనుకో, అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, చేస్తావా? ముందు నీకు థ్యాంక్స్ చెప్తాను. ఓకే, చేస్తా, నీకు థ్యాంక్స్ చెప్తా, నీ వల్లే కదా ఇక్కడికి వచ్చింది. ఓకే, సో ఇంకా ఇక్కడే ఇక్కడే సెటిల్ అయిపోవాలనుకుంటున్నావా, లేకపోతే ఇక్కడ విజయవాడలోనే ఉండి ఆ రికార్డింగ్ డ్యాన్స్, సారీ, స్టేజ్ డ్యాన్స్ చేయాలనుకుంటున్నావా? అంటే డ్యాన్స్ కొంచెం ఇక్కడ సెటిల్ అయ్యే వరకు అప్పటి వరకు ఈవెంట్స్ చేసి ఇంటిని చూసుకొని, ఒకవేళ లక్ బాగుండే ఛాన్సెస్ వస్తే దీంట్లో కూడా. ఓకే, సో ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఉంటుంది కదా, మనకి స్కోప్ ఉంటుంది ఏదైనా చేసుకోవడానికి, మరి ఇక్కడ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇక్కడికి వచ్చి ట్రై చేసే ఛాన్సెస్? అంటే ఒంటరిగా వస్తే ఎవరి నమ్మలేం కదా, బై బతి లక్ వల్ల వస్తే ఓకే, కానీ నా అంతటి నేను వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందేమో అని ఆడుతుంది. చాలా మంది చెప్పారు ఒంటరిగా వెళ్తే బాగా. సో చాలా తక్కువ మాట్లాడుతున్నావు ఎందుకని? చాలా తక్కువ అంటే లోపల కొంచెం భయం వేస్తుంది, చాలా ఆపుకుంటున్నా. ఎందుకు భయం? రోజు స్క్రీన్ మీద కనిపిస్తావు, చాలా మందిని ఫేస్ చేస్తావు స్టేజ్ పైన. టెన్షన్ వస్తుంది. ఓకే, సో నీ డ్రీమ్ ఖచ్చితంగా నువ్వు అచీవ్ చేయాలి, మంచి నీకు మంచి రోల్ రావాలి సినిమాల్లో, అండ్ నీకు నువ్వు ఇప్పుడు చేస్తున్న ప్రొఫెషన్లో కూడా మంచి ఉండాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూసారు కదా ఈరోజు తన ఇంటర్వ్యూ, సో మరో నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కలదాం.